హలో అండి, అందరికీ నమస్తే. ప్రస్తుతం గాంధీ భవన్ నుంచి మనతో పాటు మాట్లాడడానికి టీపీసీసీ సెక్రటరీ కోట్ల శ్రీనివాస్ ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. సార్, నమస్తే. సార్, నమస్తే అమ్మా. సార్, ఇప్పుడు ప్రస్తుతం బీజేపీ నుంచి కొన్ని విమర్శలు ఉన్నాయి. ఏంటంటే, మొదటి విమర్శ ఏంటంటే, ఎల్లో కాంగ్రెస్, పింక్ కాంగ్రెస్, గాంధీ కాంగ్రెస్ అని చెప్పేసి బీజేపీ నాయకులు అంటున్నారు. అసలు ఏంటి సార్, వాళ్ళు ఏ నేపథ్యంలో అని ఉంటారంటారు? ఆ విధవలకు నేను సూటిగా సమాధానం చెప్తున్నా. ఈ దేశానికి పట్టి పీడిస్తున్న బ్రిటిష్ సామ్రాజ్యాన్ని గడగడలాడించి ఎన్నో ఉద్యమాలు చేసి, ఆ రోజు మోతీలాల్ నెహ్రూ గారు ఏది అగ్గి మన నోట్ల కట్టలతో టీ చేసుకున్న సందర్భం, అలాంటి విలాసవంతమైన జీవితం వదిలి మోతీలాల్ నెహ్రూ గారు, జవహర్లాల్ నెహ్రూ గారు, ఇందిరాగాంధీ గారు ఎంతో కష్టపడి స్వతంత్రం తెచ్చినారు. ఈరోజు తెలంగాణ ఇచ్చిన పార్టీగా శ్రీమతి సోనియా గాంధీ గారు ఏదైతే కరీంనగర్ బహిరంగ సభలో ఏదైతే సోనియా గాంధీ ప్రకటించారో ఆ ప్రకటన కట్టుబడి ఇలా తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిన తెలంగాణ దేవత సోనియా గాంధీ అని చెప్పారు. ఇలాంటి సన్యాసులు ఎల్లో కాంగ్రెస్ అని, పింక్ కాంగ్రెస్ అని ఉండదు. మూడు రంగుల జెండా ఉన్న కాంగ్రెసే కాంగ్రెస్. అస్తం గుర్తే మా ఓటు. అంతేగాని మా దగ్గర ఉండిపోయి మా దగ్గర రాజకీయం ఎదిగి ఇలా బీజేపీలోకి పోయిన కొంతమంది దౌర్భాగ్యులు మాట్లాడుతున్న మాట నేను పూర్తి స్థాయిలో ఖండిస్తూ ఉన్నాను. కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రంలో 14 సీట్లు గెలుచుకొని రేపు పార్లమెంట్లో అడుగు పెట్టబోతూ ఉన్నది. గతంలో శాసనసభ ఎన్నికల్లో కూడా మాకు 65 సీట్లు ఇచ్చి మనను ప్రజలు మమ్మలను భరోసా పెట్టి మా మీద విశ్వాసంతో ప్రభుత్వాన్ని ఏర్పడే దిశగా మాకు మెజార్టీ ఇచ్చారు. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి మీద నమ్మకంతో, సోనియా గాంధీ మీద సానుభూతితో ఆ రోజు మరి ఆ శాసనసభ ఎన్నికల్లో 65 సీట్లు ఇస్తే ఏ గ్యారంటీలో అయితే ఈరోజు రాష్ట్రంలో అమలవుతున్నాయో ఆ గ్యారంటీల అమలు ఫలితమే రేపు ఖచ్చితంగా పార్లమెంట్ ఎన్నికల్లో 14 సీట్లు గెలుచుకోబోతాం చెప్పడంలో ఎలాంటి అతిశక్తి లేదు. ఇంకొక విషయం చూస్తున్నా బీజేపీ నాయకులకు, నిజంగా మీకు తెలంగాణ మీద చిత్తశుద్ధి ఉంటే ఏ విభజన చట్టంలో హామీల గురించి కానీ, ఏ కిషన్ రెడ్డి కానీ, సోయం బాబురావు కానీ, బండి సంజయ్ కానీ, గుండు అరవింద్ కానీ, ఎన్నడైనా మీ ముఖాలకు పోయి ప్రధానమంత్రి దగ్గర మీ చెల్లుబాటు లేని ముఖాలు పోయి ఎన్నడైనా రాష్ట్రానికి జరుగుతున్న అన్యాయం పైన బీజేపీ ఎంపీలు కానీ, బీజేపీ మంత్రి కానీ ఎన్నడైనా అడిగిర్రాని సందర్భంగా నేను అడగదలుచుకున్నా. మీరు రాష్ట్రానికి ఏమి చేయలేని దద్దమ్మ సన్యాసులు రేపు మీకు ఏ విధంగా ఓటేస్తారు, ఏ విధంగా ప్రజల దగ్గరికి మీరు ఏ ముఖం పెట్టుకొని పోతాము? ఇలా కాంగ్రెస్ పార్టీ బాజాబ్తా 6 గ్యారంటీలు అమలు దిశగా మీరు చూస్తూ ఉన్నారు. ఈరోజు 33 జిల్లాల్లో మహిళలందరూ స్వేచ్ఛగా 0 అకౌంట్తో ఈరోజు మరి ప్రయాణిస్తూ ఉన్నారు. గ్యాస్ సిలిండర్ తగ్గించినాం. గృహలక్ష్మి, మహాలక్ష్మి పథకాల ద్వారా ప్రజలకు ఈరోజు చేరువైన సంగతి మీకు అందరికీ కనబడతలేదా? లేకుండా కళ్ళుండి చూడలేని కబోదులా మీరని సందర్భంగా నేను బీజేపీ నాయకులను ప్రశ్నిస్తూ ఉన్నాను. ఈ రాష్ట్రంలో గతంలోని నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఉన్నప్పుడు, ఈ రాష్ట్రంలో టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఎన్నో మంది రైతులు చనిపోతే కళ్ళాలలో తను చాలిస్తే పట్టించుకోలేని దద్దమ్మ ప్రభుత్వము కేంద్ర ప్రభుత్వం అని చెప్పక తప్పదు. ఆ రోజు మీరు ఎక్కడ పోయిరు? ఈరోజు బీజేపీ ఆఫీస్లో కూర్చొని కాంగ్రెస్ పార్టీ పైన చెల్లొక్తులు విసురుతూ ఉన్నారు కదా. ఆ రోజు రైతులు చనిపోయినారు, మీ ముఖాలు ఎక్కడ పోయినాయి అనే సందర్భంగా నేను అడగదలుచుకున్నా. ఆ రోజు ప్రధానమంత్రి దగ్గరికి పోయి ఒక వినతి పత్రము, ఒక డిమాండ్లతో కూడుకున్న ఒక వినతి పత్రం ఏమైనా ఇచ్చిరా? మీరు ఎక్కడైనా రాష్ట్రం కోసం ఎన్నడైనా పోరాటం చేసిరా? బయ్యారం స్టీల్ ఫ్యాక్టరీ గురించి మాట్లాడారా? కాజిపేట్ కోచ్ ఫ్యాక్టరీ గురించి మాట్లాడారా? ఐటీఆర్ ప్రాజెక్టు గురించి మాట్లాడారా? విద్యుత్ సంస్థల గురించి మాట్లాడారా? గిరిజన యూనివర్సిటీకి గురించి మాట్లాడారా? కానీ ఇక్కడ ఏ కేసీఆర్కి అయితే మీరు అడుగులకు మడుగులొత్తారో ఆ కేసీఆర్ గారు తెలంగాణ ప్రజల సొమ్మును తీసుకుపోయి దారదత్తం చేస్తుంటే కూడా చూడి కళ్ళుండి చూడలేని కబోతులు మీరు. తెలంగాణ ప్రజల సొమ్ము ఎవరి సొమ్ము? ఏదో అంటారు చూడండి, తల్లికి అన్నం పెట్టినాడు కానీ చిన్నమ్మకు బంగారు గాజులు తొలగించిన చందనంలా మన సొమ్ము తీసుకుపోయి పంజాబ్ రాష్ట్రంలో రైతులకు వంచడమేంది? ఇక్కడ రైతులు చావులు బతుకులకు అవుతున్న చావు బతుకుల్లో ఉంటే చూడలేని ప్రభుత్వాలు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు. ఆ రోజు రేవంత్ రెడ్డి గారు, మా ముఖ్యమంత్రి గారు చెప్పారు, ఆ రోజు పిసిసి అధ్యక్షునిగా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరూ కూడా కళ్ళాలలో కాంగ్రెస్ అనే కార్యక్రమం తీసుకొని ప్రతి రైతును తట్టినాం, ప్రతి కాలువ ప్రతి యొక్క కళ్ళాలను తట్టి ఆ రైతులకు భరోసా ఇచ్చే కార్యక్రమం చేసినాం. అదేవిధంగా ఆ రోజు ఏదైతే హామీ ఇచ్చినామో
ఈరోజు ప్రభుత్వంలో ఉన్నాం కాబట్టి గౌరవ ముఖ్యమంత్రి గారు రైతుల పట్ల రైతుల శ్రేయభిలాషిగా శ్రేయభిలాషి అదేవిధంగా ఈరోజు 14 గంటలు 18 గంటలు పనిచేస్తున్నాడు. ఎప్పుడైతే డిసెంబర్ 7 తారీఖు ప్రభుత్వం ఏర్పడ్డదో ఆ రోజు నుంచి ఈరోజు వరకు కూడా నిద్రలేని రాత్రులు గల్తురంలో ఎలాంటి అతిశక్తి లేదు. గౌరవ ముఖ్యమంత్రే కాదు మంత్రులు కూడా ఈరోజు నిద్రలేని రాత్రులు కలిపి ఈ గ్యారంటీ స్కీములు ప్రజల వరకు చేరుతున్నాయా, అదేవిధంగా ఏ ప్రగతి భవన్కు ఫామ్ హౌస్కు పరిమితమైన గత ప్రభుత్వం ఇలా మహాత్మా జ్యోతిరావు పూలే పేరు పెట్టి ప్రజారంజక పాలన చేస్తున్న ప్రభుత్వము ఇలా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అని చెప్పక తప్ప. అందుకనే అభివృద్ధిని చూసి ఈ రాష్ట్ర ప్రజలు ఓటేసి కాంగ్రెస్ పార్టీని మరొకసారి ఆశీర్వదించడంలో ఎలాంటి అనుమానం లేదని సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. ఇంకొకటి ఏంటంటే బీజేపీ ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి, ఎల్ఏటీ మహేశ్వర్ రెడ్డి ఎవరైతే ఉన్నారో ఒక మాట అన్నారు, ఏంటంటే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను లాక్కున్నట్టు బీజేపీ ఎమ్మెల్యేల సైడు చూస్తే కాంగ్రెస్ని నామరూపం లేకుండా చేస్తాం అనేసి మొన్న ఒక మాట అన్నారు. దీనికి మీరు దమ్ముంటే చేయమని అడుగుతా ఉన్నాను. మా ముఖ్యమంత్రి ఒక క్షేత్రస్థాయి నుంచి, ఒక వ్యవసాయ కుటుంబం నుంచి, ఒక జెడ్పీటీసీగా, ఒక శాసనమండలి సభ్యునిగా, 2 సార్లు శాసనసభ్యునిగా, పార్లమెంట్ సభ్యునిగా, అదేవిధంగా వర్కింగ్ ప్రెసిడెంట్గా, ప్రెసిడెంట్గా, ముఖ్యమంత్రిగా ఉన్నాడు. ఇలాంటి పిచ్చి పిచ్చి సవాలు ఇస్తే మా రేవంత్ రెడ్డి వెనుకపోయే మనిషి కాదు. క్యాడర్ను ఏ విధంగా ముందు తీసుకుపోయాలి, ముందు చూపు, ముందు ప్రణాళికలున్న వ్యక్తి మా రేవంత్ రెడ్డి గారు. కనుక మీ సవాళ్లకు, మీ యొక్క ఛాలెంజ్లకు మేము స్పందించవలసిన అవసరం లేదు. నిజంగా మీరు అదే చేస్తే మాత్రం ఒక్కొక్కరిని తొక్కిసి పెడతాడంలో ఎలాంటి అతిశక్తి లేదు. ఇంకొకటి ఏంటంటే విహెచ్ సీనియర్ నాయకుడు, అందరు తెలిసిందే లాయల్గా ఉంటారు కాంగ్రెస్కి, అలాంటిది విహెచ్ని కావాలనే కమెడియన్ని చేసిండ్రు కాంగ్రెస్ వాళ్ళు అని చెప్పేసి అటు బీజేపీ వాళ్ళు కానీ బీఆర్ఎస్ వాళ్ళు కానీ కాంగ్రెస్ మీడియానే చేసింది, కాంగ్రెస్ వాళ్ళే చేసిర్రు అని చెప్పేసి అంటున్నారు. దీనికి మీరు మా వి హనుమంతరావు గారు పెద్దలు నాకు తండ్రి సమానులు. వారు ఎన్నో యువజన కాంగ్రెస్ ఉద్యమాలు చేసి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అటు ఎన్టీ రామారావు గవర్నమెంట్ కానీ చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ కానీ ఎన్నో ఉద్యమాలు చేసి ఉద్యమాలకే ఊపిరి పోసిన నాయకుడు వి హనుమంతరావు గారు. వారు యువజన కాంగ్రెస్ అధ్యక్షునిగా, ప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షునిగా, శాసనసభ్యునిగా, మంత్రిగా 18 సంవత్సరాలు ఈ రాష్ట్రంలో రాజ్యసభ సభ్యునిగా ఎన్నో హోదాలలో ఆయన పనిచేసిన వ్యక్తిని ఒక పెద్ద మనిషిగా, ఒక కురువృద్ధునిగా మేము గౌరవిస్తే తప్ప ఎవ్వరు కూడా ఆయనను జోకర్ను చేయలేదు, మీడియా చేయలేదు. ఆ ఏలేటి మహేశ్వర్ రెడ్డి ఒక పెద్ద జోకర్ ఆ బీజేపీలో. ఎందుకంటే మా దగ్గర ఎదిగిపోయిన ఆ నాయకుడు ఇలా బీజేపీలోకి పోయినంత మాత్రం పునీతులు కాలేడు. మా దగ్గరగా జోకర్గా ఉండే ఆయన కానీ వి హనుమంతరావు గారిని ఎప్పుడు జోకర్గా చూడము, వి హనుమంతరావు గారిని ఆ పదాన్ని ఆపాదించాం. ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా ఇలా వి హనుమంతరావు గారిని, సోనియా గాంధీ గారు కానీ, రాహుల్ గాంధీ గారు కానీ, రాజీవ్ గాంధీ గారు ఆయన కుటుంబ సభ్యులేక ట్రీట్ చేసేది వి హనుమంతరావు గారిని. అలాంటి నాయకుని పట్టుకొని బీజేపీ నాయకులు మాట్లాడుతున్నది చాలా దురదృష్టకరమని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాను. నిన్న మొన్నటి నుంచి ఫిరోజ్ ఖాన్ గురించి ఒకటి బాగా వైరల్ అవుతుంది, ఏంటంటే కాంగ్రెస్ ఎంఐఎం దోస్తం చేసింది కాబట్టి ఇలా జరుగుతుంది, ఎంఐఎం గెలవడానికి నేను కూడా హైకమాండ్ ఆదేశించింది కాబట్టి చేస్తాను, కానీ నా పర్సనల్గా మాత్రం ఎంఐఎంతోనే ఎప్పుడు నాకు ఫైటింగ్ ఉంటుంది అని చెప్పేసి అన్నారు. దానికి మీరేమంటారు? ఇప్పుడు ఒకటమ్మా, పిసిసి అధ్యక్షుడు గౌరవ ముఖ్యమంత్రి గారు వాళ్ళు చెప్పితేనే అది అలయన్స్, ఫిరోజ్ ఖాన్ చెప్తేనో, నేను చెప్తేనో, ఇంకోవరు దారిలో దానే చెప్తానో అది అలయన్స్ కాదు. అది అది ప్రైవేట్, ఆయన వ్యక్తిగత అభిప్రాయం ఉండొచ్చు. పార్టీ వ్యవహారం, పార్టీ నిర్ణయము సోనియా గాంధీ గారు తీసుకుంటారు, రాహుల్ గాంధీ గారు తీసుకుంటారు, మల్లికార్జున ఖార్గే తీసుకుంటారు. రాష్ట్రానికి వచ్చేసరికి గౌరవ ముఖ్యమంత్రి గారు ఎవరితో అలయన్స్ ఉంది, ఇలా బాజాబ్తా బేజాబ్తా మేము చెప్పినాము, సిపిఎం ఉభయ కమ్యూనిస్టు పార్టీలు మాకు సహజ మిత్రులు అని చెప్పినాం. అదేవిధంగా రేపటి భవిష్యత్తులో ఏదైనా అట్లాంటిది ఉంటే గౌరవనీయులు మా ముఖ్యమంత్రి గారు చెప్తే మేము స్పందిస్తాం, కానీ ఫిరోజ్ ఖాన్ మాటలని స్పందించవలసిన అవసరం లేదు. ఇంకోటి ఏంటంటే రేవంత్ రెడ్డి మొన్న కొడంగల్లో ఒక సభలో మాట్లాడారు, అంటే నన్ను నా కాంగ్రెస్ వాళ్ళే అంటే లోపల ఇంటర్నల్ రిపోర్టు ప్రకారం మాట్లాడినరు ఆయన, నాకు ఖచ్చితంగా నన్ను గెలిపించండి అంటే ఒక రకమైన ఇంపీరియాలిటీ కాన్ఫ్లిక్స్తోని మాట్లాడారు అని చెప్పేసి చాలామంది అనుకుంటున్నారు. చాలామంది ఆశ్చర్యపోయారు, అంత చిన్న గొంతు వేసుకొని మాట్లాడడం ఏంది అంటే ఒక హైపర్ పర్సనాలిటీ ఆయనది, అలాంటిది ఆయన తక్కువగా మాట్లాడి అంటే నన్ను గెలిపించండి అని చెప్పేసి మాట్లాడారు, అంటే కాంగ్రెస్ వాళ్ళే నన్ను ఓడించాలని ప్రయత్నాలు చేస్తున్నారు అని చెప్పేసి మాట్లాడారని కూడా బయట మాట్లాడుకుంటున్నారు. దాని గురించి ఏమంటారు? ఇప్పుడు అమ్మ, ఇప్పుడు ఎన్నికలు లేవు, పార్లమెంట్ ఎన్నికలు ఉన్నాయి, అసెంబ్లీ ఎన్నికలు ఉన్నాయి.
శాసనసభ ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలిచిండు, ముఖ్యమంత్రి అయ్యిండు. స్లో వాయిస్లో మాట్లాడినంత మాత్రాన పులి రెండు అడుగులు వేసిందంటే తన సర్కిల్లోకి వచ్చిన తర్వాతే అటాక్ చేస్తుంది. పులి రెండు అడుగులు వెనకేసిందంటే మనం బలహీనం అనుకోవద్దు ఎప్పుడైనా. పులి కూడా మీరు బాగా చూడండి, రెండు అడుగులు వెనకేసినంత వీక్నెస్ కాదు, అదొక రాజకీయ ప్యూయం, ఒక చిత్రత ఉంటుంది తప్ప అంత. రేవంత్ రెడ్డి గారు ఎక్కడ కూడా తగ్గే పరిస్థితి ఉండదు, ఎక్కడ కూడా తలవంచే పరిస్థితి ఉండదు. నిటారుగా ఉండి గీత గీసి బరిగీసి కొట్లాడేటాడే రేవంత్ రెడ్డి. మొన్న తుక్కుగూడులో ఒక మాట దాసోజు శ్రవణ్ ఒక ఫిర్యాదు చేశారు ఈసీకి, ఏంటంటే రాహుల్ గాంధీ, కొండ సురేఖ ఇద్దరు కేసీఆర్ని తిడుతూ మాట్లాడారు అన్నట్టుగా ఫిర్యాదు చేశారు. అసలు ఏం జరిగింది తుక్కుగూడలో? కొండ సురేఖ ఏం మాట్లాడారు, రాహుల్ గాంధీ గారు ఏం మాట్లాడారు, అసలు ఈ ఫిర్యాదు ఏంటి? అసలు రాహుల్ గాంధీ గారు ప్రజాస్వామ్యబద్ధంగా మాట్లాడారు. రాహుల్ గాంధీ గారు మాట్లాడిన ఏంటంటే, నాకు అంటే రాహుల్ గాంధీ అనే నాకు తెలంగాణతో ఉన్న సంబంధము రాజకీయ సంబంధం కాదు, పేగుబంధం సంబంధము, అన్నదమ్ముల బంధము, రక్తబంధం, రక్త సంబంధం అని మాట్లాడారు. అదేవిధంగా కొండ సురేఖ గారు కూడా ఈ రాష్ట్ర ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని రాష్ట్రాన్ని ఏ విధంగా తీసుకపోవాలి, ఈ ఇచ్చిన 6 గ్యారెంటీలు ఏ విధంగా అమలు జరగాలనే విషయం మీదే మాట్లాడేది తప్ప ఎవరిని కూడా టార్గెట్ చేసినట్టు కానీ, ఎవరు కూడా ఇది చేసినట్టు కానీ కూడా ఎవరిని మాట్లాడలే. కాకపోతే రేవంత్ రెడ్డి గారు ఏమనంటే, కేంద్ర ప్రభుత్వంలో ఉన్న పెద్దలు ముఖ్యంగా కిషన్ రెడ్డి గారు ఈ రాష్ట్రానికి రావాల్సిన వాటా మీద కానీ, రావాల్సిన నిధుల మీద కానీ, వైఆర్ ఏదైతే విభజన చట్టంలో హామీలు కూడా ఏ రకంగా కూడా కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురాలేదు, కనీసము కార్యాచరణ ప్రకటించలేదు, కనీసము కేంద్రంలోని ఉన్న మన సుప్రీంకోర్టు, గౌరవ సుప్రీంకోర్టు జనగణ చేపట్టి అందులో కులగణ చేపట్టాలని కూడా ఆదేశిస్తే మా దౌర్భాగ్య ప్రభుత్వం చేపట్టదని ఒక అఫిడవిట్ దాఖలు చేసింది కాబట్టి కనీసం గది కూడా చేయలేదని ప్రశ్నించవలసిన అవసరం ఉంది, ప్రశ్నించాడు. అదేవిధంగా రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ రాష్ట్రంలోని జనగణ చేపట్టి అందులో కులగణ చేపట్టాలని ఒక పత్రికా ప్రకటన చేసిండు. అదేవిధంగా దానికి సంబంధించిన 160 కోట్ల రూపాయలు కూడా విడుదల చేయడం జరిగింది. ఎవరికి చిత్తశుద్ధి ఉన్నట్టు రేవంత్ రెడ్డి గారికి చిత్తశుద్ధి ఉందా? అదేవిధంగా బండి సంజయ్ గారికి చిత్తశుద్ధి ఉందా? కిషన్ రెడ్డి గారికి చిత్తశుద్ధి ఉందా? కనుక మేము ఎవరిని కూడా క్రిటిసైజ్ చేయలేదు. మా యొక్క నిర్ణయాలు మా యొక్క ప్రజలకు ఏ విధంగా తీసుకుపోవాలి, మా యొక్క గ్యారంటీల మీద, అదేవిధంగా తెలుగులో మేనిఫెస్టో రిలీజ్ చేసి ఏదైతే కర్ణాటకలో ఆదర్శంగా నిలిచిందో, తెలంగాణలో మా గెలుపుకు సహకరించిన ఆ యొక్క మేనిఫెస్టో రేపు దేశవ్యాప్తంగా ప్రవేశపెట్టి తద్వారా ప్రజలకు దగ్గర కావాలని మాట్లాడేది తప్ప ఈ పనికిమాలను మాట్లాడిన దానికి పెద్ద అర్థం లేదు. పోచారం కూడా ఇప్పుడు పార్టీ ఎవరైతే మారుతున్నారో, బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్కి ఎవరైతే మారుతున్నారో వాళ్ళకి వార్నింగ్ ఇస్తూ ఒక మాట్లాడారు. అంటే ఇప్పుడు బండ్లు ఓడలు అవ్వచ్చు, ఓడలు బండ్లు అవ్వచ్చు, కానీ తర్వాత చూపిస్తాను ఆ తడాకేందో అని చెప్పేసి అన్నారు. మీరేమంటారు? ఇప్పుడు పెద్దలు పోచారం శ్రీనివాసరెడ్డి గారు కూడా పెద్ద మనిషి, సుదీర్ఘ అనుభవం ఉన్న మనిషి. ఇదే ఓడలు బండ్లు అయితే, బండ్లు ఓడలు అయితే మా శాసనసభ పక్షాన్ని విలీనం చేసుకున్నాడు, మీరు ఎక్కడ పోయారు? మా యొక్క 21 మంది ఎమ్మెల్యేలు, దాదాపు 18 మంది ఎమ్మెల్యేలను తీసుకుపోయినప్పుడు మీరు ఎందుకు మాట్లాడలేదు? ఆ రోజు కేసీఆర్ గారికి చెవు విండి, ఇది తప్పు మనం చేసేది, రేపు భవిష్యత్తులో కూడా ఇట్లనే జరుగుతుంది అని ఎందుకు చెప్పలేదు పోచారం శ్రీనివాసరెడ్డి గారు? ఇవాళ మీకు నొప్పి కలుగుతుంది కాబట్టి మీరు స్పందించి భవిష్యత్తులో ఇది చేస్తాం మంచి చేస్తాం అనేది ఇప్పుడు గతంలో మీరు ఏం చేసింది దానికి సమాధానం చెప్పాలని నేను కోరుతాను. ఓకే సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్.